అతను నటన చూస్తే ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న నటుడిగా ఎంతో పర్ఫెక్ట్గా నటిస్తారు పాత్రల ఒదిగిపోయిన తీరు చూస్తే ఆ పాత్ర ఇతని కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది బ్లఫ్ మాస్టర్ సినిమాలో చేసిన గారడి ఉమామహేశ్వరరావుగా హాస్యం పంచినా అతనికే చెల్లింది తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగిపోతున్న యువ కథానాయకుడు సత్యదేవ్ కేవలం వెండి తెరపైనే కాకుండా ఓటీటీ వేదికగాను తన హవాను చూపించారు ఇక సత్యదేవ్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం గొడవలంటే భయపడే మధ్య తరగతి వ్యక్తిగా ఉమామహేశ్వర ఉగ్రరూపశ మూవీలో సత్యదేవ్ ఎంతో బాగా నటించారు అదే సమయంలో ఆవేశం వస్తే ఎలా ఉంటాడో కూడా చెలరేగిపోయి తన ఉగ్రరూపం చూపించాడు వైజాగ్లో పుట్టు పెరిగిన సత్యదేవ్ చిన్నప్పుడు చిరంజీవి గారి పాటలు పెడితే గానీ అన్నం ముట్టేవాడు కాదట అలా చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం వైజాగ్లో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో చేశారు సినిమాలో ఛాన్స్ కష్టమని తెలిసి హైదరాబాద్ ఐబిఎంలో సత్యదేవ్ ఉద్యోగం చేస్తూనే సినిమా ట్రయల్స్ మొదలుపెట్టారు రాత్రి జాబ్ పగలు సినిమా ఆఫీసులు చుట్టి రావడం ఇదే పనిగా చేశారు ఇక బెంగళూరు ట్రాన్స్ఫర్ అయితే ఆడిషన్స్ కోసం వీకెండ్స్లో వచ్చేవారు మొత్తానికి ఓ ఫ్రెండ్ ద్వారా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ప్రభాస్ ఫ్రెండ్గా తొలి ఛాన్స్ కొట్టేశారు సీతమ్మ వాకెట్లు సిరిమల్ల చెట్టు మూవీలో మహేష్ బాబుకు ఫ్రెండ్గా చేసిన సత్యదేవ్ అత్తారింటికి దారేది మూవీలో కూడా కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించే పాత్రలో చేశారు ముకుంద అసురా మూవీస్లో నెగిటివ్ రోల్స్ వేశారు హీరోగా మారే ప్రయత్నం చేయమని అసురా సినిమా షూటింగ్లో రవి వర్మ చెప్పారట దాంతో హీరోగా ట్రయల్స్ మొదలు పెట్టడం పూరి జగన్నాథ్ నుంచి ఫోన్ రావడం ఆడిసెన్స్లో లో సెలెక్ట్ కావడం జ్యోతి మూవీలో హీరో ఛాన్స్ రాత్రి ఉద్యోగం పగలు సినిమా షూటింగ్ సినీ ఆదివారంలో షూటింగ్ రోజుకు రెండు గంటలే నిద్ర బ్లఫ్ మాస్టర్ వరకు సినిమాలో నటిస్తూనే ఆరేళ్లు పాటు తన ఉద్యోగాన్ని కొనసాగించారు సత్యదేవ్ జ్యోతి లక్ష్మి మూవీ తర్వాత ప్రకాష్ రాజ్ తీసిన మన ఊరి రామాయణం మూవీలో ఛాన్స్ ఇచ్చారు ఇస్మార్ట్ శంకర్లు సత్యదేవికి పూరి ఛాన్స్ ఇచ్చారు ఇక ఫార్టీ సెవెన్ డేస్ ఉమామహేశ్వర్ ఉగ్రవ ఉపశా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి మలయాళం మూవీకి రీమేక్గా వచ్చిన ఉమామహేశ్వర్ మూవీ రెండు వేల పదహారులోనే చేయాలి కానీ ప్రొడ్యూసర్ లేకపోవడంతో కెరాఫ్ కంచరపాలెం హిట్తో డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ మూవీకి రీమేక్ చేయాలనుకోవడం మొత్తానికి బాహుబలి నిర్మాతలే దీన్ని నిర్మించడం జరిగిపోయాయి ఇక ఈ చిత్రానికి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి ఓసారి ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన సంఘటన గురించి సత్యజే మాట్లాడుతూ హబీబ్ అనే హిందీ సినిమా చూసాం అది పూర్తి కాలేదు సినిమా ప్రొడ్యూసర్లో ఒకరిది ఆఫ్ఘనిస్తాన్ నిజానికి మా చిత్ర షూటింగ్ మంగళవారం నుంచి అనుముతుంది కానీ మంగళవారం సెంటిమెంట్తో ఆ చిన్న షాట్ తీద్దామని మరో రోజు ముందే సినిమా షూటింగ్ ప్రారంభించాం కెమెరా ఎక్కడో నాలుగో అంతస్తు బిల్డింగ్లో ఉంది నేను ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుంటే అదే సీన్ దాన్ని మూడు నాలుగు టేకులు తీసాం షూట్ అయిపోగానే డైరెక్టర్ వాళ్ళంతా ఆ బిల్డింగ్లోనే ఉండి సీన్ ఎలా వచ్చిందని చూస్తున్నారు నేను ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరగడం చూసిన పోలీసులకు నాపై అనుమానం కలిగింది ఆత్మహత్య దాడి చేసేవాడు అనుకొని నన్ను అరెస్ట్ చేశారు అయితే అంతకుముందు ఆ ప్రాంతంలో తొమ్మిది ఆత్మహత్య దాడులు జరిగాయట ఈరోజు నవ్వుతూ చెప్తున్నాను కానీ ఆ సందర్భంలో నా జీవితంలో అదే చివరి రోజు అంటూ సత్యదేవ్ ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన గురించి చెప్పుకొచ్చారు ఏది ఏమైనా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ వరుసగా మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న సత్యదేవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుందాం మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ